ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకొని వైద్య శాఖలో ఖాళీగా ఉన్న నర్సులు, ఆప్తమాలజీ తదితర పోస్టుల భర్తీకి పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారి డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. గురువారం రంగరాయ మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీ కోసం వచ్చిన అభ్యర్థుల నుండి సర్టిఫికెట్ల తనిఖీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం రంగరాయ మెడికల్ కాలేజీ ఆవరణలో ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున ఇంటర్వ్యూకు పిలవడం జరిగింది అని అన్నారు. ముఖ్యంగా 150 నర్సింగ్ పోస్టులకు 450 మందిని ఇంటర్వ్యూకు పిలిచినట్లు తెలిపారు. 8 టేబుల్ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తున్నామన్నారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కలెక్టర్ గారు, జేసీ డెవలప్మెంట్ మేడం, డిఎంహెచ్ఓ మేడం ముగ్గురు ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా ఏ విధమైనటువంటి పదోభాలు లేకుండా మెరిట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ముఖ్యంగా ఈ పారదర్శకంగా చేయమని చెప్పడం జరిగింది. అందుకే 1:3లో పిలిచిన వీళ్ళందరినీ కూడా ఏమైనా సర్టిఫికెట్లో ఏమైనా లోపలు ఉన్నట్లయితే అవి పక్కన పెట్టడం జరుగుతుంది. ఇందులో కూడా మళ్ళా పూర్తి మెరిట్ తీసుకుని ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెరిట్ కమ్ రాష్ట్ర ఆధారంగా ఫైనల్ లిస్టు ప్రిపేర్ చేసి వాళ్ళని ఉద్యోగాలు నియమించడం జరుగుతుంది. 147 మంది స్టాఫ్ నర్సులకి గాను 1:3 పెట్టడం జరిగింది. ఆప్టాల్మిక్ ఆఫీసర్ ముగ్గురికి కూడా 900 కలిపి రేడియోగ్రాఫర్ పోస్ట్ ఒకటి ఉంటే దానికి ముగ్గురు జరిగింది. ఇందులో ఎవరైతే ముందుంటారో మెరిట్లో వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది.